గమనిక, ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులోని విషయం అభిప్రాయాలు కేవలం సంబంధిత వ్యక్తులవి మాత్రమే. ఇందులో ఏ దురుద్దేశం కానీ ఫలాపేక్ష కానీ మాకు లేదని వీక్షకులకు తెలియజేస్తున్నాం. గొప్ప రాజ్యాధికారాన్ని బీసీలకు ఇచ్చింది. కడప జిల్లాలో ఎంతవరకు యాదవులకు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా అవకాశం లేని సందర్భంలో ఈ రాష్ట్రంలోనూ అత్యున్నతమైనటువంటి చట్టసభ శాసన మండలి శాసనసభ అందులో అడుగు పెట్టబోతున్నాడు ఓ యాదవ అబ్బాయి. ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప హృదయానికి తార్కాణం. మేము పార్టీని అభినందిస్తామని చెప్పి చెప్పాల్సిన మీరు యాదవుల పట్ల ప్రేమను కనపరచలేరు, బీసీల పట్ల సహృదయతను కనపరచలేరు, చేసిన గొప్పతనాన్ని అభినందించే సంస్కారాన్ని ప్రదర్శించలేరు. దీని వల్ల వక్ర భాషను మరొక కారణాలను చూపించే ప్రయత్నాన్ని కూడా వెతికే మనుషులు మీరు. దీనికి నేను మిమ్మల్ని జాలిపడతానే తప్ప విమర్శించలేదు. అందుకే మీ విజ్ఞతకు వదిలేస్తాను. కానీ ఒక మాట గుర్తు చేస్తాను, మిమ్మల్ని పుట్టా సుధాకర్ యాదవ్ గారికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఆయన ఓడిపోయినారు. మీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ జెండా మోసి అగ్రవర్ణాలకు సంబంధించిన రెడ్డి కమ్యూనిటీతో రాయలసీమలో కడప జిల్లాలో పోరాటం చేసి 2 సార్లు ఓడిపోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పార్టీ యొక్క అభివృద్ధి కోసం, తన గెలుపు కోసం 100 కోట్లు ఖర్చు చేసినాడు. 100 కోట్లు ఖర్చు చేస్తే 2 సార్లు ఓడిపోతే టికెట్ ఇచ్చినాం బీసీలకు, టికెట్ ఇచ్చినాం యాదవులకు, టికెట్ ఇచ్చినాం ఎమ్మెల్యే టికెట్ యాదవులకు అన్యారే తప్ప ఆ యాదవులను అసెంబ్లీలోకి నడిపించినామని అన్నారా? ఓడిన ఆ అసెంబ్లీ యాదవుల్ని శాసనమండలిలో కూర్చోబెట్టాను అని మీరు ఎప్పుడైనా చెప్పినారా? 100 కోట్లు ఖర్చు చేసి 2 సార్లు ఓడిపోయి పార్టీకి సేవ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్కు 2 సంవత్సరాలు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చినారు, మమా అనిపించినారు. కానీ నీ కుమారుడైన లోకేష్తో సమానంగా శాసనమండలిలో కూర్చోబెట్టలేకపోయినటువంటి దౌర్భాగ్యమైన హృదయం బాబుగారిది. ఇక్కడ 2 సంవత్సరాలు జెండా మోసినాడు సుధా రమేష్ యాదవ్. 2 ఏళ్ళే 2019లో మా జెండా పట్టుకున్నాడు. అతని గెలుపు కోసం, అతను చేరిపోయిన దాని కోసం 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పార్టీకి పెట్టలే, అతను గెలవడం కోసం పార్టీకి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా 2 సంవత్సరాలు మాత్రమే జెండా పోసిన ఓ యాదవ కులస్తునికి ఈయన పట్టుకుని రేపొద్దన ఇదే శాసనసభ్యుడు నడిపించుకుంటూ పోయి శాసనమండలిలో కూర్చోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో. బాబుగారి మనసుకు, జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు ఈ జిల్లాలో జరిగిన రాజకీయాలే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. కానీ మీరు ఆత్మవంచన చేసుకొని బీసీలకు మేలు చేసినట్టు, బీసీలను ఏదో ఉద్ధరించినట్టు, యాదవులకు ఏదో మేలు చేసినట్టు 30 సంవత్సరాలు మభ్య పెట్టి వారిని మోసగించి వారి ఓట్లను దండుకొని 14 సంవత్సరాలు మీరు రాజ్యాధికారాన్ని అనుభవించి ఈ జిల్లా నుంచి ఒక్క యాదవుని కూడా మీరు శాసనసభకు శాసన మండలికి తీసుకుపోలేదు. ఒక్క బీసీ కులస్తుని కూడా అసెంబ్లీలో మీరు కూర్చోబెట్టలేకపోయినారు. ఈరోజు నేను చేస్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. బీసీలకు కానీ యాదవులకు కానీ ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక వికాసతకు దర్పణం పట్టే అంశం. రమేష్ యాదవ్ ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 30 సంవత్సరాలు పైబడింది. మా పార్టీ ఆవిర్భావం 10 సంవత్సరాలైంది. మీ పార్టీ అధికారంలో ఉండి 14 సంవత్సరాలు, మా పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు. 30 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగించిన తెలుగుదేశం పార్టీ, 14 సంవత్సరాల అధికారాన్ని ఎల్లబెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లా నుంచి ఒక్క యాదవుని కానీ శాసనమండలిలో శాసనసభలో కూర్చోబెట్టారా? 10 సంవత్సరాలు రాజకీయ పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మేము వచ్చి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాల్లోనే ఈ జిల్లాలో యాదవ కులస్తులకు శాసన మండలిలో కూర్చోబెడతానంటే బీసీ కులస్తులకు, యాదవులకు, దళితులకు, సామాన్యులకు, మహిళలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలనే ఆయన ఆరాటము
ఎంత వేగవంతంగా ప్రయాణం చేస్తుందో ఒకసారి గమనించండి. నేను కానీ నా అనుడీలు కానీ ప్రతి నియోజకవర్గంలో మనస వాచ కర్మేణ పడతా ఉన్నాం. ఈ బీసీల వైపు నుంచి, యాదవుల వైపు నుంచి మా నాయకుడికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇట్లంగా ఎన్నో పదవులు నా నియోజకవర్గానికి రావాలని, జెండా మోసిన యువతీ యువకులకు రాజ్యాధికారం రావాలని, సామాన్యులకు, పేదవాళ్లకు, మహిళలకు, బీసీలకు, దళితులకు గొప్ప గొప్ప అవకాశాలు ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. నేను సాధించబెట్టగలుగుతాను. మరొక్కసారి కూడా మీతో 4-5 రోజుల్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత, రమేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాయల్ కమిటీలో సభ ఏర్పాటు, చిన్న సభ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంతమంది డైరెక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎంతమందికి చైర్మన్ పదవులు, ఎవరి ఎమ్మెల్సీ, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, అన్ని పదవులను అలంకరించిన వారితో మీ కళ్ళకు శోభాయమానం చేస్తాను త్వరలో. ఎంతటికి కారణం వైఎస్ జగన్. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బీసీలకు మేలు చేసేదానికి, యాదవులకు మేలు చేసేదానికి జగన్తో పోటీ పడాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను.